आर्मूर मंडल जूनियर पंचायती कार्यदर्शुलमु मेमु निन्नटि नुंडि शांतियुतंगा निरवधिक सम्मे चेस्तुन्नामु मा प्रधान डिमांड मम्मल्नि वेंटने रेगुलरैज चेयालि अय्या केसीआर गारु मीरु मी आलोचनल नुंचि पुट्टिन मानस पुत्रिकलम मेमु मीरिच्चिन नोटिफिकेशन प्रकारमे मेमु एग्जाम राशि वच्चामु मीरन्न प्रकारमे 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు చేశారు అయినా 4 సంవత్సరాల ప్రొబేషన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాము మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి మా కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాము మాకు తెలుసు మీరు ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు మీరు పల్లె ప్రగతి ప్రదాత మీరు మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాము మా ప్రధాన డిమాండ్స్ వచ్చేసి జీపీఎస్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి అవుట్సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కూడా జీపీఎస్లుగా కన్వర్ట్ చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి మాకు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలి కారుణ్య నియమకాలు కొంతమంది దురదృష్టవశాత్తు పంచాయతీ కార్యదర్శులు మరణించారు వారి కుటుంబాల్లో అర్హులని కారుణ్య నియమకం కింద తీసుకోవాలి ఇది మధ్యమే మేము ఆర్మూర్ మండల పంచాయతీ కార్యదర్శులము మేము నిన్నటి నుండి ఇక్కడికి సమ్మె కూర్చున్నాము ఇక్కడ మేము మొత్తం 12 ఆర్మూర్ మండల నుండి 12 మంది పంచాయతీ సెక్రటరీలము సమ్మె నిర్వధిక సమ్మె చేస్తున్నాము మా డిమాండ్లు ఏమిటి అంటే మెయిన్గా మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే మేము 4 ఏళ్ళ ప్రొఫెషన్ పీరియడ్ కేసీఆర్ చెప్పినట్టుగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము ఆయన చెప్పిన పనులన్నీ కూడా మేము చేస్తూ ఈ మన మేము పనిచేసే పల్లెల్ని దేశంలోనే అభివృద్ధిగా ప్రధాన స్థానంలో నిలిపిన గొప్ప ఘనత మాది ఉంది సో అందుకే మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి అలాగే మా వెనుక వచ్చిన ఓజేపీఎస్లని కూడా వెంటనే వాళ్ళని కూడా మాలాగా జేపీఎస్ లాగా కన్వర్ట్ చేసి రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే మా తోటి మిత్రులు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా వాళ్ళ కుటుంబంలో అర్హులైన వారికి కారుణ్య నియమకాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మా కేసీఆర్ గారిని మేము కోరుతున్నాము అలాగే మాకు వెంటనే పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసే మా కుటుంబాల్లో కూడా చాలామంది కుటుంబాల్లో వెలుగులు నింపిన వారు కేసీఆర్ గారు అవుతారు ఇవే అండి మా డిమాండ్స్ ఇదంతా కూడా శాంతియుతంగానే జరుగుతుంది దీంట్లో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకంగా చర్యలు ఎలాంటివి లేవు అంతా ప్రభుత్వానికి అనుకూలంగానే కాకపోతే మాకు కావాల్సిన దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం అంతే